రాష్ట్ర బీజేవైఎం పిలుపు మేరకు ఉద్యోగుల నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రామయ్యంపేటలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు బీజేవైఎం నాయకులు. మెదక్ జిల్లా రామయ్యంపేట తహసీల్దార్ శేఖర్ రెడ్డికి బీజేవైఎం రామయ్యంపేట శాఖ తరపున వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగులకు పీఆర్సీ ఐఆర్ ప్రకటించి బదిలీలు చేపట్టాలని, పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ప్రైవేటు ఉపాధ్యాయులకు లెక్చరర్లకు వేతనాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షులు మానేగల్ల వెంకటేష్, బీజేపీ మండల అధ్యక్షులు శివరాములు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు నవతరాజు, చింతల శేఖర్, దిలీప్, వడ్ల శ్యామ్ తదితరులు బీజేవైఎం నాయకులు. ఉద్యోగుల సమస్యలపైన, నిరుద్యోగుల సమస్యలపైన, ప్రైవేట్ టీచర్స్ మరియు లెక్చరర్ సమస్యపైన మెమరాండం ఎంఆర్ఓ గారికి వివరం జరిగింది. ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉద్యమ సమయంలో మనము తెలంగాణను ఏ ఆశయంతో తెచ్చుకున్నామో ఈ రోజున దాన్ని గంగల కలిపడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున కరోనా సమయంలో చాలా మంది ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ టీచర్స్ వాళ్ళ బాధలు చాలా వర్ణనాతీతం. వాళ్ళ యొక్క జీతాలు నడిపే పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుచున్నాము. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ పిలుపు మేరకు రామంపేట మండల యువమోర్చ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏంటంటే ప్రైవేట్ టీచర్లకు కరోనా టైంలో 9 నెలల గౌరవ వేతనం ఇవ్వాలి. అదేవిధంగా నిరుద్యోగ భృతి వెంటనే ప్రకటించాలి. గవర్నమెంట్ టీచర్లకు కానీ ప్రైవేట్ టీచర్లకు కానీ పీఆర్సీ కానీ డిఆర్డీ కానీ వెంటనే పెంచాలి.